హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇక్టి కిచెన్. నేను మిశామల. ఈరోజు మన ఇక్టి కిచెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నానండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా పడతానో చూద్దాం. దీనికోసం 1/2 కేజీ అల్లంని అలాగే 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బలని తెచ్చుకోవాలి. ఇలా వెల్లుల్లిని పొట్టు తీసుకొని అలాగే అల్లంని కూడా పొట్టు తీసుకొని ఇలా సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తడి ఆరేంత వరకు ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టుకోండి. ఇవి ఆరిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా అల్లం ముక్కలని యాడ్ చేయండి. ఇలా అల్లం ముక్కలని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. ఇలా అల్లం ముక్కలని మరియు వెల్లుల్లిని కూడా యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీనిపైన మూతని పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మిక్సీ పట్టాను. ఇలా మధ్య మధ్యలో ఎలాంటి వెల్లుల్లి రెబ్బలు కానీ అల్లం ముక్కలు కానీ లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక డబ్బాలోకి వేసుకుందాం. ఇలా డబ్బాలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు అదే మిక్సీ జార్లో మరిన్ని అల్లం ముక్కలను వేసుకొని అలాగే మిగతా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసి దానిపైన మూతను పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే నేను మొత్తం అల్లంకి 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని డబ్బాలోకి వేసుకోండి. ఇలా ఒక బాక్స్లోకి వేసుకున్నాం కదా, చూడండి ఇక్కడ ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కలర్ చేంజ్ అవ్వకుండా ఇందులోకి 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసాన్ని పిండుకోవడం వలన అల్లం అనేది ఎప్పుడు ఇదే కలర్లో ఉంటుందండి, ఫ్రెష్గానే ఉంటుంది. సో అందుకని నేను నిమ్మరసంని యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా కలుపుకున్న తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, నేనైతే ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. మనకి అల్లం ఎప్పుడు చూసినా ఇదే కలర్లో ఉంటుంది, అలాగే ఫ్రెష్గా ఉంటుంది. కలర్ మారకుండా ఇలా చూడడానికి కలర్ఫుల్గానే ఉంటుంది, ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మీకు వంటల్లోకి వాడుకున్నప్పుడల్లా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని వంటల్లో వేసుకోవచ్చు. చూసారు కదండి, ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.